హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీపతిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో చిత్రాన్నం. అలాగే దీన్ని ఉసిరికాయ పులిహోర అని కూడా అంటారు. హెల్త్కి చాలా మంచిది అండ్ సీజన్లో దొరికే వాటితో ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ ఈ ఉసిరికాయ చిత్రాన్నం కోసం నేను అన్నాన్ని పొడి పొడిగా వండుకొని ఇలా ఒక వెడల్పాటి బేషన్లో వేసుకొని చల్లారుస్తున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాసు రైస్ తీసుకొని అన్నాన్ని రెడీ చేసుకున్నాను. ఇలా అన్నం పొడి పొడిగా ఉంటే ఉసిరికాయ చిత్రాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక 8-9 వరకు ఉసిరికాయలు తీసుకుంటున్నానండి. చూసారా, చాలా మంచిగా ఎక్కువ గుజ్జు ఉండి చాలా పక్వానికి వచ్చిన ఉసిరికాయల్లాగా ఇలా మంచి కండగలిగిన ఉసిరికాయలను తీసుకోవాలి. అప్పుడే ఉసిరికాయ చిత్రాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అందులో పులుపు అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇప్పుడు ఇలా వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇలా తురిమే దానితో తురుముకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలు తీసేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నేను మాత్రం అలానే ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. మీకు ఏది ప్రాసెస్ ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. చూసారా, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న మాదిరిగా ఇలా కాస్త పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తడి పేస్ట్లా చేసుకోకూడదు. ఇప్పుడు అన్నాన్ని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో 1/4 టీ స్పూన్ వరకు మెంతి పొడి వేస్తున్నానండి, ఎందుకంటే మెంతి పొడితో పులిహోరలు అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అన్నానికి సరిపడంత ఉప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడు సగం వరకే వేస్తున్నాను, 1 టీ స్పూన్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకాస్త ఉప్పు ఉసిరికాయ బ్యాటర్లో వేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, 1/4 టీ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకొని అన్నానికి పట్టిస్తున్నాను. ఇలా పట్టించడం వల్ల మంచిగా మొత్తం సాల్ట్ అనేది మొత్తం మిక్స్ అవుతుంది, సెట్ అయిపోతుంది. మెంతి ఫ్లేవర్ కూడా అన్నానికి పట్టుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 గుప్పెడు పల్లీలు తీసుకొని కాస్త దూరంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు కాస్త క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ముందుగా వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. పులిహోరలో ఎప్పుడైనా పప్పులు అనేది కాస్త క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పల్లీలను ఇలా క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1/4 టీ స్పూన్ జీరా అండి, ఇది వేసుకున్నా వేసుకోకున్నా పర్లేదు, 1/4 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు ఆవాలండి, ఆవాలు పులిహోరలో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకొరకని 1 టీ స్పూన్ వేశాను. ఇవి కాస్త చిటపడం అనే వరకు వేయించాలి. పప్పులు అనేది మంచిగా క్రిస్పీగా వేగాలి. సరే, బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో అయిపోతే పప్పులు మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో దానిలోనే అరోమా అనేది బయటకు వస్తుంది. 7-8 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసానండి. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 8 వేసాను. 2 ఎండుమిర్చి కూడా తుంచి వేస్తున్నాను. అలాగే 1 గుప్పెడు కరివేపాకు. చిత్రాన్నంలో కరివేపాకు, పల్లీలు ఇవన్నీ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. అందుకొరకని కరివేపాకుని ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇంగువని మాత్రం ఏ పులిహోరలైనా స్కిప్ చేయొద్దండి. ఇంగువతోటి పులిహోర టేస్ట్ అనేది అదిరిపోతుంది. నేనైతే 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేశాను. ఇంగువ వేయడంతో పోపు అనేది చాలా కమ్మటి సువాసన వస్తుందండి. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా దూరగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి తురుముని ఇందులో వేసేస్తున్నాను.
ఉసిరి తురుము వేసుకొని కాస్త ఇందులోని పచ్చిదనం పోయే వరకు సన్నని మంట మీద మగ్గించాలి. ఈ పోపుతో పాటు ఉసిరికాయ కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి పులుపు అనేది ఎక్కువగానే ఉంటుందండి. మీరు మీ ఉసిరికాయలు ఒకసారి తిని చూసి పులుపుని బట్టి మీరు రైస్కి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి. కానీ ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయ పచ్చడే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ బ్యాటర్కి సరిపడంత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంకొద్దిగా సాల్ట్ వేశాను. ఆల్రెడీ అన్నంలో 1 టీ స్పూన్ వేసి కలిపాను, ఇప్పుడు ఇందులో 1 హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు 1/2 చెక్క వరకు నిమ్మరసం అండి. ఇది మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే ఉసిరికాయ కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం పిండుతున్నాను. నిమ్మరసం పిండకుండా బాగానే ఉంటుంది, మీరు అదే టేస్ట్తో కూడా తినొచ్చు. కానీ నిమ్మరసం వేస్తే అడిషనల్గా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, చాలా సూపర్గా ఉంటుంది ఉసిరికాయ చిత్రన్న. చూసారా, సగం నిమ్మ చెక్కలో సగం వరకే పిండేశాను, అంటే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. అది కూడా పోపు అనేది బాగా చల్లారిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలి. వేడి మీద నిమ్మరసం వేశారంటే కాస్త చేదు అనేది వస్తుంది, కాబట్టి ఈ పోపు మిశ్రమం బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండేసేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న పల్లీల్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లీల్ని ఉసిరికాయతో పాటు మగ్గిస్తే మెత్తబడిపోతాయండి, అందుకొరకనే ఇలా చివర్లో కలిపేసామంటే చాలా క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన పోపుని అన్నంలోనైనా కలుపుకోవచ్చు, ఇదే అన్నాన్ని తీసుకెళ్ళి పోపులైనా కలుపుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అండి. నేనైతే పోపుని తీసుకొచ్చి అన్నానికి పట్టిస్తున్నాను. ఏ ప్రాసెస్లో చేసినా ఒకటే అండి, కానీ నేనైతే ఇలా పోపుని తీసి వెడల్పుగా ఉండే ఈ పాత్రలో వేసి మొత్తం మిక్స్ చేస్తే కొంచెం ఈజీగా కలపడానికి వీలుగా ఉంటుందని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఉసిరికాయలు చాలా మంచిదండి హెల్త్కి, ఎంత స్కిన్కి హెయిర్కి చాలా మంచిది. ఇందులో సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఉసిరికాయ పచ్చడే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఉసిరికాయతో రెసిపీస్ చేసుకోవచ్చు చిత్రాన్నం. ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరి రసం కూడా చేశానండి, చాలా బాగుంది, అది ఒకసారి మీరు చూడండి తప్పకుండా. అంతే అండి, చాలా సింపుల్గా ఉసిరికాయతో చిత్రాన్నం రెడీ అయిపోయింది. దీన్ని నైవేద్యంగా కూడా పెట్టచ్చు, కార్తీక మాసంలో అప్పుడప్పుడు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం శ్రీపతిస్ కిచెన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శ్రీపతిస్ కిచెన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇంత ఈజీగా ఉసిరికాయతో చిత్రాన్నం రెడీ అయిపోయింది. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అందరికీ చాలా యూస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.